నమస్కారం, నా పేరు మౌనిక. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపస్ నుండి కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీకు మేము ఎలా సహాయపడగలము? మా మేము ముఖ్యమంత్రి జగనన్నతో సహాయం ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాము. మేము ఓకే సార్, జగన్మోహన్ రెడ్డికి చెబుదామనే కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మా సార్తో మాట్లాడాలమ్మా. మేము ఆర్టీసీ నుంచి మాట్లాడుతున్నాము, కడప నుంచి. ఓకే అండి, మీరు సీఎం గారికి ఏదైనా సందేశం అనేది పంపాలనుకుంటున్నారా అండి? అవునా మేడం, పంపాలనుకున్నాం మేడం. ఓకే సార్, మీరు సీఎం గారికి ఏదైనా సందేహం అనేది పంపాలనుకుంటున్నారు? ఆ యొక్క సందేహాన్ని పంపాలనుకున్నాం మేడం. సార్ మాట్లాడాలి. ఓకే సార్, మీకు సమస్య అనేది మాకు అర్థమవుతుంది అండి. మా తరపు నుంచి అండి మీకు కాల్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సార్. ట్రాన్స్ఫర్ చేసిన వల్ల మీకు బీప్ అనే శబ్దం అనేది రావడం జరుగుతుంది అండి. బీప్ అనే శబ్దం వచ్చిన తర్వాత నిమిషం వ్యవధిలో ఈ యొక్క సమస్య అనేది అండి తెలియజేస్తుంది అండి సీఎం గారికి. ఓకే మేడం, ఓకేమ్మా. ఓకే సార్, ట్రాన్స్ఫర్ చేయమంటారా అండి మీకు కాల్ అనేది? ఓకే అండి. Welcome to the recording studio. Please record after the beep. Press pound key to finish your recording. జననేత మరియు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ కు నమస్కారం సార్. నా పేరు ఎల్ రఘునాథ్ రెడ్డి, ఆర్టీసీ రిటైర్డ్ సూపరింటెండెంట్ సార్, అండ్ ఆల్సో వైఎస్ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కడప సార్. సార్, ప్రస్తుతం ఆర్టీసీలో రిటైర్డ్ అయిన కార్మికుల జీవన శైలి చాలా దుర్భంగా ఉండటం వలన 1000 రూపాయల నుండి 2500 రూపాయల లోగా పెన్షన్ చాలా ఆత్మహత్య చేసుకున్నాను సార్. ఇప్పుడు ఆర్టీసీ గవర్నమెంట్ లో విలీనం చేసిన తర్వాత ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నది. కార్మికులు చాలా సంతోషంగా ఉన్నాను సార్. మేము అతి తక్కువ పెన్షన్ తో రిటైర్ అయినాం సార్. ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు కేరళ, హర్యానా, పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు రిటైర్ అయిన వారికి జీవనభృతి 5000 రూపాయలు ఇస్తున్నాను సార్. కావున మీరు కూడా ఈ బీద కార్మికులు, ఆర్టీసీ బీద కార్మికులు ప్రత్యేక శ్రద్ధ వహించి తండ్రితో సమానమైనటువంటి వారు మీరు ఆర్థిక సాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం సార్. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ఈ తరఫున ప్రచారం చేసి మరలా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం సార్. ఇంతకుముందు మేము కూడా ఈయన రాజశేఖర్